శుభస్కాలము నాలుగవ వారము శనివారము ఈనాటి ధ్యానాంశము క్రీస్తు కొరకై నిలబడగలవా క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం యోహాను సువార్త 7వ అధ్యాయము వచనములు 40 నుండి 53 వరకు చదువుకుంటూ ఉన్నాము ధ్యానించుకుంటూ ఉన్నాము ఇక్కడ మనకు కనిపించే సందర్భము ప్రజల గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పటికే ప్రభు కొన్ని అద్భుత కార్యాలు చేశాడు తన అధికారం గురించి అందరికి తెలియజేశాడు తన యొక్క రాకడ గురించి ఆయనకి ఆయన వ్యక్తం చేశాడు తను తండ్రి వద్ద నుండి వచ్చాను అని తెలియజేశాడు ఇటువంటి తరుణంలో ఆయన ప్రవక్త అని కొంతమంది ఆయన క్రీస్తు అని మరికొంతమంది ఆయన గలీలయ నుండి రాడు కదా అని కొంతమంది ఈ విధంగా భిన్నాభిప్రాయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి నాటి సువార్తలు ప్రజలలో అనేక భేదాభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి తరుణంలో నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు ఆయన పట్టుకోవాలంటే ఆయన యందు తీర్పు తీర్చాలంటే మనము ఆయనను గ్రహించాలి ఆయన చేసే పనిలో మనము శ్రద్ధ పెట్టి దాని యొక్క మర్మమును గ్రహించాలి అని అంటూ ఉన్నాడు అనగా నికోదేము యూదులందరిలా కాకుండా ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నాడు మరి ఈరోజు నీవు నేను ప్రభు కొరకు నిలబడగలమా ముఖ్యంగా ఈ తపస్కాలములో ప్రభు కోరుకునే ఒక సమాధానము నా బిడ్డ తపస్కాలములో ప్రవేశించావు 40 రోజుల పాటు నాతో ఉంటానని మాట ఇచ్చి ఉన్నావు ఉంటూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు నా ప్రేమన బిడ్డ ఇదిగో 40 రోజుల పాటు ఉపవాసము ప్రార్థన ధర్మక్రియలలో నిమగ్నమై ఉంటానని నువ్వు మాట ఇచ్చి ఉన్నావు నిలబడతానని చెప్పి నీవు వాగ్దానం చేసి ఉన్నావు ఇంకా అవన్నీ కూడా విశ్వాసముతో భక్తితో పాటిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు నాతో పాటు సిలువను తీసుకుంటాను నాతో పాటు కలవరి కొండకు వస్తానని మాట ఇచ్చి ఉన్నావు నీవు నా కొరకు నిలబడగలవా రాగలగలవా నా వెనకాల ప్రయాణించగలవా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను ఎటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాము మరి ఈనాటి సువార్తను ధ్యానించుకున్నప్పుడు మనకు మూడు సత్యాలు బోధపడుతున్నాయి మొదటిది ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి రెండవది ఆయన మార్గాన్ని మనం అనుసరించాలి మూడవది చివరి వరకు ఆయన కొరకు నిలబడాలి మరి ప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి తనకంటూ ప్రభు ఏమీ కోరుకోలేదు తన మనసు మొత్తం కూడా తండ్రి సంకల్పం చేత నిండి ఉంది ఏ విధంగా ప్రభువు తండ్రి సంకల్పంలో ఉంటున్నాడు మనం కూడా యేసు సంకల్పంలోనికి ప్రవేశించాలి అనగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కర్తవ్యాన్ని మనం గ్రహించాలి ఆయన వ్యక్తిత్వానికి ఆయన కర్తవ్యానికి మధ్య ఒక సమన్వయం ఉంది రెండు కలిసి ఉన్నాయి అనగా మాటకు చేతకు మధ్య ఒక పొంతన ఉంది ఆయన చెప్పే ప్రతి మాటను కూడా క్రియల ద్వారా చేసి చూపిస్తూ ఉన్నాడు దైవరాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాడు ఆ బోధన యథార్థమని క్రియల ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు తను జన్మించింది మానవ రక్షణ కోసమని తెలియజేస్తూ ఉన్నాడు తాను మరణించబోయేది మానవ రక్షణ సంపూర్ణత కోసమని తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రభు కర్తవ్యానికి వ్యక్తిత్వానికి మధ్య ఒక సంబంధం ఉంది అది నిజమైనటువంటి మర్మము మనం కూడా అది గ్రహించాలి నీవు నేను ప్రభువును అనుసరిస్తున్నామంటే మన వ్యక్తిత్వం మధ్య మన కర్తవ్యం మధ్య ఒక పొంతన ఉండాలి అనగా నేను చెప్పే మాటకు నేను చేసే పనికి మధ్య ఒక సమన్వయము ఉండాలి లేకుంటే సాధ్యం కాదు లేకుంటే నాది కపట భక్తి అవుతుంది నాది ఒక వ్యర్థమైన విశ్వాసంగా మారిపోతుంది కాబట్టి ప్రియులారా ఈ తపస్కాలంలో మనం చేయవలసిన మొదటి పని మన మాటకు చేతకు మధ్య ఒక నిర్మలమైనటువంటి ఒక వారధిని నిర్మించుకుందాం అనగా మన మాట యథార్థమని మన పనిలో చూపిద్దాం నా విశ్వాసం గొప్పదని మంచితనములో కారుణ్య క్రియలో చూపిద్దాం మరి రెండవదిగా ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించాలి ప్రభు యొక్క మార్గము సులభమైన మార్గం కాదు ఆయన ఎప్పుడు కూడా వాగ్దానం చేయలేదు మీరు నన్ను అనుసరించండి మీరు సుఖంగా ఉంటారు సంతోషంగా కాదు 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 నన్ను అనుసరించండి నా సిలువను ఎత్తుకొనండి నేను సాధు శీలుడను
వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకోనండి. మత్తయి సువార్త 11:28-29 వచనాలు చదువుకుంటూ ఉన్నాము. అవును ప్రియులారా, ప్రభువుని అనుసరించడం అంటే ఆయన మార్గములో పయనించడము. ఆయన మార్గము సిలువ మార్గము, ఆయన మార్గము శ్రమల మార్గము, ఆయన మార్గము రక్షణ మార్గము, ఆయన మార్గము తండ్రి మార్గము, ఆయన మార్గము మహోన్నత మార్గము. అటువంటి మార్గాన్ని మనము ఎంచుకొని ఉన్నాము, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాము. కానీ దిక్కులు చూడకుండా సిలువపై మన దృష్టిని కేంద్రీకరించి అటువైపుగా అడుగులు వేయాలి. అప్పుడే మనము యేసు యొక్క మార్గమును అనుసరించిన వారంగా ఉంటూ ఉంటాము. మరి చివరిదిగా నికోదేములా మనము నిలబడాలి. ప్రజలలో అనేక మార్లు, అనేక మందికి అనేక భావాలు కలగవచ్చు. యేసు గురించి అనేక మంది అనేక విధాలు మాట్లాడుకుంటూ ఉంటారు. క్రైస్తవులు నిజమైన విశ్వాసులు కాదని, క్రీస్తు నిజమైన దేవుడు కాదని నిరాకరించేవారు కూడా ఉంటారు. విశ్వసించిన వారు కూడా సంపూర్ణంగా ప్రభువుని అనుసరించకుండా వ్యర్థంగా జీవిస్తూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో, వీరందరి మధ్యలో నీ విశ్వాసం ఏంటి, నా విశ్వాసం ఏంటి, నేను నిజంగా క్రీస్తు ప్రభుని విశ్వసించుతున్నానా, ఆయన కొరకు చివరి వరకు ప్రభు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 10:22 నా కొరకు అనేక హింసలు వస్తూ ఉంటాయి, నా కొరకు అనేక వేదనలు ఎదురవుతూ ఉంటాయి, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే నా రాజ్యమునకు యోగ్యుడు అని ప్రభు అంటాడు. అవును ప్రియులారా, ప్రభు కొరకు నిలబడగలవా, ప్రభునకు సాక్ష్యం ఇవ్వగలవా, సత్యం కోసం నీ జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ తపస్సు కాలంలో అటువైపుగా అడుగులు వేయాలి, ప్రభు గురించి మాట్లాడాలి, ప్రభు యొక్క మహిమను మనం వెల్లడించాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలి. తద్వారా మనం ప్రభునకు సాక్షులుగా నిలబడగలము. ఈ ప్రశ్నకు నీవు నేను జవాబు చెప్పగలమా? నా బిడ్డ నా కోసం ఉంటావా? ప్రభు అడుగుతున్నాడు. ఉన్నామా లేదా పరిశీలించుకుందాం, ప్రశ్నించుకుందాం, ప్రభునకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.